चिल्ड्रन फोर्थ क्लास स्टूडेंट्स अंदर की गुड मॉर्निंग नाना मनम फोर्थ क्लास लो निन्ना वन वर्ड आंसर्स ब्लैंक्स नेर्चुकुन्नाम नाना ई रोज चूडंडी क्रिंदी वाक्यालु तप्पु ओप्पो ब्राकेट्लो गुर्तिंचंडि अन्नाडु फस्ट वन चूडंडी भूमि सूर्यनि चुट्टू ओकसारि तिरगडानिकि 365 रोजुलु पडुतुंदि ओप्पो चूडंडि भूमि सूर्यनि चुट्टू तिरगडानिकि एन्नि रोजुलु पडुतुंदि 360 रोजुलु पडुतुंदि నెక్స్ట్ చూడండి శనివారం తర్వాత శుక్రవారం వస్తుంది శనివారం అయిపోయిన తర్వాత శుక్రవారం వస్తుందనా కాదు కదా ఆదివారం వస్తుందనా అందుకే ఇది తప్పు యుగాలలో రెండవది త్రేతాయుగం యుగాలలో రెండవది త్రేతాయుగం ఒప్పు చూడన్న కృతయుగం త్రేతాయుగం ద్వాపరయుగం కలియుగం రెండవది త్రేతాయుగం నెక్స్ట్ చూడండి మహాయుగం అంటే 42,30,000 సంవత్సరాలు 30,000 సంవత్సరాల అనగా 20,000 సంవత్సరాల 43,20,000 సంవత్సరాలు మనకి ఇక్కడ 42,30,000 అంటే ఈ 3 ఇట్ రావాలి 2 ఇట్ రావాలి కనుక ఇది తప్పు నాన్న రైట్ ఆర్ రాంగ్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ చూడండి పదజాలం వ్యతిరేక పదాలు రాయండి తరువాత వ్యతిరేకం ఏంటి ముందు పూర్తియగు మొదలగు మొదలవడం పూర్తి అవడం నాన్న వర్క్ బుక్లో చెప్తాను ఆ రెండు క్రింది పదాలకు అదే అర్థం గల రెండేసి పదాలను రాయండి సంవత్సరం అర్థము ఏడాది భూమి ఇలా వేళ సూర్యుడు భానుడు భాస్కరుడు చిన్నన భానుడు భాస్కరుడు సారీ నాన్న ఇది నేల చూడండి ఇలా నేల సూర్యుడు భానుడు భాస్కరుడు నెక్స్ట్ భాషను గురించి తెలుసుకుందాం పుంలింగ పదాలు పురుషుల గురించి తెలిపే పదాలను పుంలింగ పదాలు అంటారు అని తెలుసు అంటారు నాన్న మనం ఇంతకుముందు స్త్రీలింగ పదాలు నేర్చుకున్నాం కదా స్త్రీలను గురించి తెలిపే పదాలన్నీ స్త్రీలింగ పదాలు పురుషుల గురించి తెలిపే పదాలన్నీ పుంలింగ పదాలు ఉదాహరణ చూడండి రాముడు భీముడు కృష్ణుడు శ్రీనివాస్ మధు గోపి వీటినే మహాద్వాచకాలు అని కూడా అంటారు వీటిని ఏమంటారన్నా మహాద్వాచకాలు అని కూడా అంటారు మనం క్రింది లెసన్లో స్త్రీలింగ పదాలు నేర్చుకున్నాం ఇక్కడ పుంలింగ పదాలు నేర్చుకున్నాం నాన్న వర్క్ బుక్కి వెళ్ళిపోదాం చూడండి వర్క్ బుక్లో రైట్ ఆర్ రాంగ్స్ టెక్స్ట్ బుక్ చూసి ఫిల్ చేసుకున్నాను నెక్స్ట్ వ్యతిరేకాలు చూడండి తర్వాత ముందు పూర్తి అగు మొదలగు నెక్స్ట్ ఇక్కడ అదే అర్థం కల రెండేసి పదాలు కూడా టెక్స్ట్ బుక్లో చెప్పాను కదా నాన్న అక్కడ చూసి రాసుకోండి నెక్స్ట్ చూడండి పుంలింగ పదాలను వేరిని అంటారు వివరించండి పురుషుల గురించి తెలిపే పదాలను పుంలింగ పదాలు అంటారు పురుషులను గురించి తెలిపే పదాలని పుంలింగ పదాలు అంటారు ఉదాహరణ చూడండి రాముడు శ్రీను వాసు గోపాల్ ఇవి పుంలింగ పదాలు నాన్న చూడండి ఈరోజు మీరు వర్క్ బుక్లో రైట్ ఆర్ రాంగ్స్ వ్యతిరేక పదాలు అదే అర్థం కల రెండేసి పదాలు నెక్స్ట్ గ్రామర్ పుంలింగ పదాలను వేరిని అంటారు వివరించండి ఈ 4 రోమన్స్ నాన్న అంటే 5th, 6th, 7th, 8th రోమన్స్ మీరు ఫిల్ చేయాలి నాన్న వర్క్ బుక్లో ఈ 4 రోమన్స్ టెక్స్ట్ బుక్లో కూడా ఫిల్ చేసిన తర్వాత మీ నోట్బుక్లో ఈ 4 రోమన్స్ నీట్ హ్యాండ్ రైటింగ్తో రాసి చక్కగా చదవాలి నాన్న ఇక్కడ పుంలింగ పదాలు అంటే ఏమిటి పురుషులను గురించి తెలిపే పదాలన్నీ పుంలింగ పదాలు నాన్న స్త్రీలను గురించి తెలిపే పదాలన్నీ స్త్రీలింగ పదాలు ఈ స్త్రీలింగ పుంలింగ పదాల మీద గ్రామర్ పాటు మీకు నెక్స్ట్ లెసన్స్లో నెక్స్ట్ క్లాసెస్లో ఎక్స్టెండ్ అవుతుంది రాన ఇవి బాగా నేర్చుకోవాలి చక్కగా నీట్ హ్యాండ్ రైటింగ్తో రాసి చదువుతారనుకుంటూ ఈ వీడియోని ఎండ్ చేస్తున్నాను అమ్మా